బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సడన్గా గేర్ మార్చేశారు పార్లమెంటు ఎన్నికల వేళ చంద్రబాబును టార్గెట్ చేశారు టీడీపీ అధినేతకు ఏపీలో కాంగ్రెస్ ప్రత్యర్థి ఆ పార్టీపై విమర్శలు సంధిస్తూనే ఉన్నారు కానీ మధ్యలో చంద్రబాబు ఎందుకు వచ్చారంటే అదే కేసీఆర్ రాజకీయ మ్యాజిక్ అనుకోవాలేమో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఒక్కసారిగా పాతికేళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్కి వెళ్లిపోయారు అప్పటి ఉమ్మడి ఏపీకి సీఎంగా చంద్రబాబు ఉన్నారని భోదాన్ పోచంపల్లిలో ఒకే రోజున ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు ఆ రోజున బాబుకు దండం పెట్టి ఒక్కో నేతన్న కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇవ్వమని కోరానని చెప్పారు అయితే చంద్రబాబు అసలు వినిపించుకోలేదని ఆయన ఘాటుగా విమర్శించారు తాను మాత్రం భిక్షాటన చేసి ఏడున్నర లక్షలు కలెక్ట్ చేసి ఆయా కుటుంబాలకు ఇచ్చానని చెప్పారు బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక చేనేతల కుటుంబాలకు ఎన్నో పథకాలను తన హయాంలో అమలు చేశానని కేసీఆర్ చెప్పారు ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం పోటీ చేయలేదు టీడీపీ ఓట్లు ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి పడేలా వ్యూహ రచన చేశారని ప్రచారంలో ఉంది ఇది ఒక కారణంగా కనిపిస్తోంది అలాగే కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అన్నది కూడా కేసీఆర్కు ఉందంటున్నారు ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి చంద్రబాబు బీసీల పట్ల నేతన్నల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారనేది చెప్పడం ద్వారా సరైన టైంలో ఆయన అవకాశాలను దెబ్బతీయాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తుందంటున్నారు ఏపీలో చంద్రబాబు సీఎం అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డికి అది మరింత బలమవుతుంది దాంతోపాటు తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే చంద్రబాబు ప్రస్తావన అవసరం లేకపోయినా ఆయన తెచ్చారా అన్న చర్చ సాగుతోంది కేసీఆర్ నోట ఎప్పుడూ చంద్రబాబు ప్రస్తావన రాదు చాలా కాలానికి ఆయన బాబుని విమర్శించారు అది కూడా తీవ్ర పదజాలం ఉపయోగించారు అంటే ఏపీలో ఖచ్చితంగా బాబు ఓడిపోవాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నది అర్థమవుతోంది మొత్తం మీద చూస్తే సరైన టైంలోనే కేసీఆర్ బాబుని టార్గెట్ చేశారంటున్నారు దీనికి టీడీపీ నుంచి ఏ విధంగా కౌంటర్ వస్తుందో చూడాల్సి ఉంది